ప్రియమైన వారలారా, యేసు నామమున మీకున శుభాకాంక్షలు. ఎలా ఉన్నారు? ఇదెలా ఉంది? ఉయ్యాల బాగుంది కదా. ఇది ఆకాలపు ఉయ్యాల. గ్రామాల్లో ఇప్పటికీ ఇలాంటి ఉయ్యాలని కట్టి అలాగే ఊగుతారు. సరే, చిన్నపిల్లలకు ఇది చాలా ఇష్టము, ఉయ్యాల్లో ఆడుట, ఊగులాడుట. సరే, ఈ స్థలములో, అందమైన స్థలములో ఇవన్నీ ఉంచి ఉన్నారు. ఈ స్థలము తమిళనాడులో నుంచి కేరళకు వెళ్లే బార్డర్. తమిళనాడు దాటిన వెంటనే బార్డర్లో చాలా పక్కనే ఉన్న చాలా అందమైన స్థలము చూచుటకు చాలా అందముగా ఈ రిసార్ట్ని ఉంచినారు. పక్కనే సముద్రమున్నది, బ్యాక్ వాటర్ ఉన్నది. పడవలోనే ఈ స్థలమునకు రావాలి. చూచుటకు ఎంతో అందంగా ఉన్నది. ఉదయకాలమునే చూడండి, ఒక మనరమ్యంగా ఉన్నది. పక్షుల శబ్దం, ఉడతల శబ్దం ఇవన్నీ వినవచ్చు. చాలా బాగుంటుంది, మనసుకు రమ్యంగా ఉంటుంది. ఆ స్థలంలో నుండి మీతో మాట్లాడుట నాకు అధిక సంతోషము. ఈ స్థలము వచ్చి పువ్వారు అని అంటున్నారు. తమిళనాడుకు కేరళకు బార్డర్లో ఉన్నది. కన్యాకుమారి నుండి, ఆ జిల్లా నుండి వచ్చేటప్పుడు అందులో ఉన్న ఒక అందమైన స్థలము. చాలామంది టూరిస్టులు వస్తున్నారు. మీరు కూడా కుటుంబంగా ఈ స్థలమునకు వచ్చి చూశారంటే పిల్లలు చాలా ఎంజాయ్ చేస్తారు. సరే, ఈ దినము దేవుడు నాకు ఏం చెప్పుటకు ఇష్టపడుచున్నారు అని అనుకుంటున్నారా? లూకా 1:37 దేవుడు చెప్పిన ఏ మాట అయినను నిరర్ధకము కానేరదని. ఏదో ఒక కార్యంలో ఇది జరుగుతుందా, జరగదా, ఇది ఎలా జరుగుతుంది అని అనుకుంటున్నారు కదా. మీ వ్యక్తిగత జీవితంలో, కుటుంబంలో, బిజినెస్లో, ఉద్యోగంలో, సేవలో ఏదో ఒక కార్యము ఇది జరుగుతుందా, ఇది ఎలా జరుగుతుంది అని అనుకుంటున్నారు కదా. దేవుడు చెబుతున్నాడు, దేవునికి అసాధ్యమైన కార్యము ఏదీ లేదు. మరియా అనే ఒక యవ్వన స్త్రీ, ఆమె ప్రభువుకు భయపడి ఆయన మార్గంలో నడిచి పరిశుద్ధముగా జీవించుచున్నారు. ఒకరోజు దేవుని దూత దిగివచ్చి, నీయందు దేవుని కుమారుడు పుడతాడు అని యేసు పుట్టుకను గూర్చి ప్రకటించాడు. ఎందుకంటే కన్యక గర్భమున యేసు అవతరించాలి. ఆయన పరిశుద్ధునిగా అవతరించి పరిశుద్ధముగా జీవించి సిలువలో పరిశుద్ధమైన రక్తమును చిందించాలి. అందువల్ల పురుషుని సహాయం లేకుండా ఒక కన్య గర్భమున పరిశుద్ధాత్మ వలన కలగాలి. అది దేవుని దృష్టికి సరి. అయితే ఒక కన్యక గర్భవతి అయితే లోకం ఏం చెబుతుంది, లోక ప్రజలు ఏం చెబుతారు? గొప్ప కార్యము కదా. అంతేకాక వివాహము కొరకు నియమించబడిన ఒక స్త్రీ, అప్పుడు పెళ్లి అంటే వివాహం కొరకు సమ్మతించిన ఆ కుమారుడు ఏమనుకుంటాడు? అనేక పోరాటములు దేవుని దూత ప్రకటించిన వెంటనే ఆమె దేవుని కొరకు బాధలను, నిందలను సహించవచ్చును. అయితే ఇది ఎలా జరుగుతుంది? ఇంతవరకు నేను అలా విన్నది లేదే. ఒక కన్యక బిడ్డకు జన్మనివ్వడమంటే జరగని కార్యము, జరగలేని కార్యము, అది ఎలా జరుగుతుంది? అప్పుడే దేవుని దూత చెబుతున్నాడు, దేవునికి అసాధ్యమైనది ఏదీ లేదు. కనుక లోకం వలన కుదరని ఒక కార్యము దేవుని వలన జరుగును. ఆ యొక్క మాట వారిని ధైర్యపరిచినది. సరే అని సమర్పించుకుని ఆ ఆశీర్వాదమును ఈ భూమికి తీసుకుని వచ్చినారు. ఒకసారి నేను అమెరికా దేశమునకు సేవా పరిచర్యకు వెళ్లాను. ఆరాధన ముగిసినది. అనేకులు ప్రార్థించుకోవడానికి వచ్చారు. ఒక యవ్వన దంపతులు, భార్యాభర్తలు ప్రక్కగా నిలుచుని ఉన్నారు. అందరికీ ప్రార్థించి ముగించేంత వరకు కనిపెట్టుకుని ఉన్నారు. నేను గమనించాను, అందరికీ ప్రార్థించిన తర్వాత వచ్చినారు. వారి ముఖములో ఒక శోకము, చాలా దుఃఖము. వారు కలత చెందిన హృదయముతో ఏం సంగతి అని అడిగాను. మాకు వివాహమై ఇన్నేళ్లు అయినవి, పిల్లలు అని చెప్పారు. దేవుడిస్తారు, ఆశీర్వదిస్తాడు అని చెప్పాను. అది చెప్పి నేను అడిగాను, ఇక్కడే కదా, అమెరికాలో వైద్య రంగము ప్రసిద్ధిగాంచినది, వైద్యం మొత్తం ఇక్కడే ఉన్నది ఆ కార్యములో, కనుక మీరు వైద్యం చూసి ఉండవచ్చును కదా అని అడిగాను. ఇక్కడున్న టాప్ మోస్ట్, అందులో ప్రసిద్ధిగాంచిన హాస్పిటల్కి వెళ్ళి డాక్టర్లని కన్సల్ట్ చేసి అన్నీ మేము మాట్లాడాము. వారు ఇద్దరినీ చెక్ చేసి మీ ఇద్దరికీ పిల్లలు పుట్టేటటువంటి భాగ్యమే లేదు అని చెప్పారు. అంతే, వారు నమ్మకాన్ని కోల్పోయారు. ఇక మీదట మీ ఇద్దరికీ పిల్లలు పుట్టే అవకాశమే లేదు, ఏదో ఒక డిఫెక్ట్ అందువలన. డాక్టర్లు చెప్పారు, వైద్యం ప్రకారం నీకు పిల్లలు పుట్టే అవకాశము లేదు అని చెప్పారు. అందువలన వారికి సరి అయిన శోకము. నేను చెప్పాను, చూడండి,
డాక్టర్లు చెప్పి ఉండవచ్చు, మీ శరీర కండిషన్ను బట్టి చెప్పియుంటారు. అయితే దేవుడు ఒకరున్నారు, ఎలాంటి పరిస్థితి అయినను మార్చగలిగిన దేవుడు. ఆయన చెయ్యలేని ఆశ్చర్యకరమైన కార్యం ఏదైనా ఉన్నదా? ఆయనకు సమస్తము సాధ్యము. మనము ప్రార్థించుదాము. దేవుడు మీకు బిడ్డను ఇచ్చి ఆశీర్వదిస్తారు. ఓదార్పు చెప్పి వారి కొరకై ప్రార్థన చేశాను. చాలా దుఃఖముతో వచ్చినారు. కనుక నా హృదయంలో వారి దుఃఖము తెలిసింది. వారి ముఖములో అన్నిటిలో అపజయము, నమ్మకం లేకపోవుట, ఇక అంతే అన్నటువంటి పరిస్థితికి వచ్చారు. అందువలన నేను భారంతో, దేవా, ఈ పిల్లలు మీ సమూహమునకు వచ్చియున్నారు, మీకు సాధ్యము, మీరు తప్పక ఆశీర్వదించాలని చెప్పి ప్రార్థించి నేను వచ్చాను. దాదాపు ఒక సంవత్సరం తర్వాత నాలుమావడిలో నేను ఉన్నప్పుడు చెప్పారు, ఒక దంపతులు వచ్చారు, అమెరికాలో ఉన్నారట, ఊరికి వచ్చి అలాగే మిమ్మల్ని చూడ్డానికి వచ్చారని చెప్పారు. చాలా దూరం నుండి వచ్చిన వారు ఏదో చూడ్డానికి వచ్చుంటారని చెప్పి సరే రమ్మని చెప్పి చూస్తే ఈ దంపతులు. నేను చూశాను కదా, అమెరికాలో వారు వచ్చారు, చేతిలో ఒక అందమైన బిడ్డను తీసుకుని వచ్చారు. ఎంతో సంతోషము. వారు చెప్పారు, మేమక్కడ మిమ్మల్ని చూసినప్పుడు మా నమ్మకం కోల్పోయి ఉన్నాము, ఇక అంతే మనకు పిల్లలు పుట్టే అవకాశము లేదు అన్న పరిస్థితుల్లో ఉండేవారిమి. అయితే మీరు చెప్పిన మాట, మా కొరకు ప్రార్థించిన ప్రార్థన ఒక విశ్వాసమును తీసుకుని వచ్చింది. అలాగే ప్రభువు ఆశీర్వదించారు, ఈ బిడ్డను మీకు చూపించి వెళ్ళాలి అని చెప్పి, మేము ఇంత దూరం వచ్చినామని చెప్పి ఆ బిడ్డను చేతికి ఇచ్చారు. ఎంత గొప్ప సంతోషమో కదా. దేవునికి అసాధ్యమైనది ఏదీ లేదు. అన్నీ ముగిసిపోయినవి, అంతే, ఇక ఏమీ చెయ్యలేము అన్న పరిస్థితుల్లో ఉన్నారా? దేవునికి సాధ్యము, ఆయనకు సమస్తము సాధ్యము. విశ్వసించండి, ఏది కాదని లోకము చెబుతుందో దేవుడు దాన్ని చేయును. విశ్వసించండి, విశ్వాసముతో ఒక ప్రార్థన చేయండి. తండ్రి, మీకు అసాధ్యమైనది ఏదీయూ లేదయ్యా. ఈ కుమారునికి, ఈ కుమార్తెకు ఒక అద్భుతము చేసి వారిని సంతోషపరచుడి. ఏది సాధ్యం కాదని అనుకుంటున్నారో అందులో ఒక అద్భుతము చేసి వారిని ఆశీర్వదించి ఆనందింపజేయుడి. యేసు నామములో ఆమేన్, ఆమేన్.